భారతీయ జనతా పార్టీ ఎట్లా అనుకుంటోంది, దీంట్లో రిజల్ట్స్ కి సంబంధించినటువంటి దాంట్లో ఏ లెక్కలో ఉంది అన్నటువంటి పాయింట్ చూస్తే, తాజాగా వినబడుతున్నటువంటి లెక్క ఏంటంటే, అంటే రాష్ట్ర నాయకత్వం కాకుండా ఇక్కడ జాతీయ పరిశీలకులు పంపించారు కదా ఇక్కడికి, ఆ ఇద్దరు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే 120 నుంచి 130 స్థానాలు కూటమి గెలుచుకుంటుందని, అందులో తెలుగుదేశం పార్టీనే ఇండివిజువల్ గా 100 దాటుతుందని, జనసేన భారతీయ జనతా పార్టీలకు కలిపి 20 స్థానాలు గెలుచుకుంటారు 34లో అన్నటువంటి లెక్క ఇచ్చారన్నమాట. అంటే 100 నుంచి 120, ఇందులో జనసేన బీజేపీ 18 నుంచి 20 స్థానాలు గెలుచుకుంటారన్నమాట. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎస్టిమేషన్ 130 దాకా ఉందని, తామైతే కూటమిగా ఇది అంచనా వేస్తున్నాం అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. అలాగే పార్లమెంటు స్థానాలకు చూస్తే 15 నుంచి 17 స్థానాలు కూటమిగా, అందులో తెలుగుదేశం పార్టీ 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటుందని, జనసేన బీజేపీ గెలిపి 5 స్థానాలు గెలుచుకుంటాయి అన్నటువంటిది ఇచ్చినటువంటి అంచనా అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి సమాచారం.